ఈరోజు దేవుని వాక్యము జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలో నుండి విడిపించును సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలును ఉన్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును అని ప్రీలార దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మస్తరమును వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూసంబంధమైనదియూ ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియూనయ్యున్నది ఏలేనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడున్నది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది అని సహోదరి సహోదరులారా మనము మేలు విషయమై జ్ఞానులును కీడు విషయమై నిష్కపటులునై ఉండవలను సమాధానకర్తయ దేవుడు సాతానును మన కాల క్రింద శీఘ్రముగా చితకతొక్కించును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వందనాలు మేము ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు నీ జ్ఞానము కలిగి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్